గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఘాటు విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆస్తుల కోసమే వంశీ పార్టీ మారుతున్నారని, అలాంటి వారు పార్టీ మారినంత మాత్రాన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. గతంలో కార్యకర్తలపై ఒత్తిడితోనే పార్టీ మారుతున్నానని చెప్పిన వంశీ వెంటనే యూటర్న్ తీసుకుని తనపై ఆరోపణలు చేసిన పార్టీ నుంచి బయటికి వెళ్లాడని లోకేష్ అన్నారు. ఎన్నికల ముందు జగన్ ని తిట్టిపోసిన వ్యక్తి ఇప్పుడు ఆయన పంచకే చేరారని విమర్శించారు. నాకు పర్సనల్ వాట్సాప్ మెసేజ్ పెట్టాడు ఆయన, ఏదో ఆర్టికల్స్ పెడితే చెప్పాను, ఇదేంటో నాకు తెలీదు, వీడు ఎవరో పెట్టాడు అని చెప్పాను. ఓకే బాబు అని రిప్లై కూడా పెట్టారు. ఇంకా దానికి ఏం చెప్తాను నేను? మొన్నేమో నా పైన ఒత్తిడి వచ్చింది, కార్యకర్తల మీద ఒత్తిడి వచ్చింది, మేము అందుకే బయటికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పాడు ఆయన, రాజీనామా చేస్తాను. ఈరోజు మళ్ళీ లేట్ టర్న్ యూ టర్న్ జే టర్న్ అనుకుంటే టర్న్ అయిపోయింది సడన్గా సిట్యుయేషన్. ఎట్లా అవుతుంది ఇట్లా? మొన్నే ఒకటి మాడతారు, ఈరోజు ఒకటి మాడతారు, రేపు ఇంకోటి మాడతాడు. ఏముంది అనుకున్న జరిగింది? రెండు సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిన అబ్సల్యూట్లీ కాదండి. కార్యకర్తలు ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీతో నిలబడుతున్నారు. ఒకరిద్దరు ఎవడు పట్టించుకోవట్లేదు, అండగా నిలబడుతున్నారు, పోరాడుతున్నారు. దాంట్లో పార్టీకి ఎలాంటి దోకాలేదు. ఇది చాలా చూసాం ఇలాంటి వాళ్ళు. మాకేమవుతుంది పార్టీకి అయ్యా 2009 ఇష్యూ అది. 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఇప్పుడు 2019లో ఉన్నాం. ఆయన ఇంకా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు. రండి. అది కాదండి, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ఆ వెబ్సైట్ వెనకాల ఎవరున్నారు ఏంటని. ఇంకా ఎట్ట సమాధానం చెప్పాలి చెప్పు. ఏదో వెబ్సైట్ నడిపించాడు, ఎవరో బజార్ పైన పోయినాడు రాస్తాడండి ఆర్టికల్, దానికి లోకేష్ తప్పంటే ఇంక నేను ఏం చెప్తా దానికి సమాధానం? ఎవరు ఎవరున్నారు చెప్పారండి? పేర్లు ఎవరు? వాళ్ళు కూడా చెప్పారు, ఆ వెబ్సైట్ నడిపించారు కూడా పెట్టారు దాన్ని. అవునమ్మా కృష్ణ పూర్చేనండి, వాళ్ళ వెబ్సైట్లో స్పష్టంగా చెప్పారు కదా, వాళ్ళే ఫేస్బుక్లో పెట్టారు. మాకు లోకేష్ తెలియదు, వాళ్ళు ఎప్పుడైనా కలిశారా? వాళ్ళతో ఒక ఫోటో ఉందా నాకు? అరే